ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ వాళ్ళ నుంచి ఈరోజు మన ఇండియాలో ఒక మొబైల్ అయితే లాంచ్ అయింది. ఈ మొబైల్ పేరు ఇన్ఫినిక్స్ 05G మొబైల్. సో ఈ మొబైల్ స్పెక్స్ అండ్ ప్రైస్ అండ్ ఆ ప్రైస్కి మీరు ఈ మొబైల్ కొనాలా దాని వీడియోలో అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తుంటే మాత్రం లేట్ ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ అయితే చేసుకోండి, కొంచెం సపోర్ట్ అయితే చేయండి. సో ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ మొబైల్ స్పెసిఫికేషన్స్ అయితే చూద్దాం. సో డిజైన్ అయితే చూడొచ్చు, డిజైన్ అయితే బాగానే ఉంటుందని చెప్పుకో యూనిక్ కర్వ్ డిజైన్తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. సో లుక్ అయితే బెటర్ ఉందని చెప్పుకోవచ్చు బ్యాక్ సైడ్ అయితే. అండ్ బాటంలో చూసుకుంటే లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఇన్ఫినిక్స్ వాళ్ళ నేమ్ అయితే ఉంటుంది. అండ్ ఇది బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ బాడీ ఫ్రేమ్, గ్లాస్ బాడీ అయితే ఏం కాదు, ఫ్రేమ్ కూడా ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే యూజ్ అయితే చేశారు. ఫ్రంట్ సైడ్ ఏ గ్లాస్ యూజ్ చేశారో అని అయితే వీళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. కొన్ని కూడా గ్లాస్ 3 5 అని అయితే తెలియదు అనమాట. సో వాళ్ళు మెన్షన్ అయితే చేయలేదు. 8.8mm థిక్నెస్తో అయితే వస్తుంది, 199 grams వెయిట్ అయితే ఉంటుంది మొబైల్. అండ్ నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లేలో చూసుకుంటే మాత్రం 6.78 inches ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్తో ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే అయితే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. ఆమోలెడ్ డిస్ప్లే ఇచ్చుంటే మాత్రం నంబర్ 1 డిస్ప్లే అయితే అయ్యి ఉండేది. సో వీళ్ళు ఇన్ఫినిక్స్ వాళ్ళు ఎప్పుడు డిస్ప్లే సైజ్ అనేది ఎక్కువ తీసుకొస్తుంటారు. 6.78 inches అంటే కొంచెం పెద్ద డిస్ప్లే అని అయితే చెప్పుకోవచ్చు. 120Hz రిఫ్రెష్ రేట్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది కాబట్టి సో డిస్ప్లేని అయితే స్మూత్ అయితే ఉంటుంది. మీరు గేమింగ్ ఆడుతున్నప్పుడే కానివ్వండి, నార్మల్గా యూజ్ చేస్తున్నప్పుడే కానివ్వండి. సో 500 nits పీక్ బ్రైట్నెస్ లెవెల్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తున్నారు. కొంచెం బ్రైట్నెస్ లెవెల్ అనేది తక్కువ ఇచ్చారని అయితే చెప్పుకోవచ్చు. సో మీరు ఎప్పుడైతే బయటికి వెళ్తారో, బయటికి వెళ్ళినప్పుడు అయితే బ్రైట్నెస్లోనైతే ప్రాబ్లం అయితే మీరు గమనిస్తారు. ఈ మొబైల్లోనైతే 1080x2460 pixels అండ్ ఈ మొబైల్లో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది, ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే కాదు. నెక్స్ట్ ఈ మొబైల్ కెమెరాలో చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ అయితే ట్రిపుల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. 48MP ప్రైమరీ కెమెరా అయితే ఉంటుంది. 1.8 అపర్చర్తో అయితే వస్తుంది. నెక్స్ట్ 13MP టెలిఫోటో కెమెరా అనేది ఇచ్చారు. సో మీరు ఈ కెమెరాను యూజ్ చేసుకుని 2x వరకు అయితే ఆప్టికల్ జూమ్ అయితే చేయొచ్చు. నెక్స్ట్ 2MP డెప్త్ సెన్సర్ అయితే ఉంటుంది. సో మీరు ఈ బ్యాక్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 4K 30 frames per second వీడియో రికార్డ్ చేసుకోవచ్చు, లేకుంటే 1080p 60 frames per second కూడా వీడియోని అయితే రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది బ్యాక్ సైడ్ కెమెరా. కెమెరా ఎట్లా ఉంటుందో అయితే మీరు కెమెరా శాంపుల్ చూస్తేనే అర్థమవుతుంది. మనం స్పెక్స్ చూసి కెమెరా పర్ఫార్మెన్స్ని అయితే అంచనానే తెయ్యకూడదు. నెక్స్ట్ ఈ మొబైల్ ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మాత్రం మిడిల్లోనైతే పంచోల్ కెమెరా అనేది ఉంటుంది. అందులో 16MP కెమెరా అనేది ఇచ్చారు. సో మీరు ఈ ఫ్రంట్ సైడ్ కెమెరాను యూజ్ చేసుకొని 1080p 30 frames per second అయితే వీడియో రికార్డ్ అయితే చేసుకోవచ్చు. సో ఇది మొబైల్ బ్యాక్ అండ్ ఫ్రంట్ సైడ్ కెమెరా. నెక్స్ట్ ఈ మొబైల్ పర్ఫార్మెన్స్లో చూసుకుంటే ఆండ్రాయిడ్ 11 XOS 10 అవుట్ ఆఫ్ ది బాక్స్ అయితే తీసుకొస్తున్నారు. ఈ మొబైల్లో వాడిన ప్రాసెసర్ చూసుకుంటే మీడియాటెక్ డైమండ్సిటీ 900 ప్రాసెసర్ అయితే యూజ్ అయితే చేశారు. సో ఇది చాలా మంచి ప్రాసెసర్ అని అయితే చెప్పుకోవచ్చు. 5G ప్రాసెసర్. ఈ మొబైల్లో 13 5G బ్యాండ్ సపోర్ట్ అయితే ఇస్తున్నారు. సో 13 5G బ్యాండ్ సపోర్ట్ ఇచ్చారు కాబట్టి మీకు ఫ్యూచర్లో 5G వచ్చినా కూడా ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు. ఈ మొబైల్ని మీరు 2 to 3 years వరకు అయితే యూజ్ అయితే చేసుకోవచ్చు. ఇది 6 nanometer మేము బిల్డ్ అయిన ప్రాసెసర్, ఆక్టోకోర్ ప్రాసెసర్. దీని మ్యాక్సిమం క్లాక్ స్పీడ్ చూసుకుంటే 2.4 GHz మీకు క్లాక్ చూపడింది. అండ్ మాలి G68 MC4 GPU అయితే యూజ్ అయితే చేశారు. UFS 3.1 స్టోరేజ్కి అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. LPDDR5 RAM అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. సో పర్ఫార్మెన్స్లోనైతే మొబైల్ అయితే చాలా బెటర్ అయితే ఉంటుంది. నాకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే కనిపించలేదు పర్ఫార్మెన్స్లోనైతే. మంచి ప్రాసెసర్ ఇచ్చారు అండ్ మంచి స్టోరేజ్ అండ్ మంచి ర్యామ్ అయితే ఇచ్చారు. సో ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు పర్ఫార్మెన్స్లోనైతే. మీరు గేమింగ్ అయితే మొబైల్లో చాలా మంచిగా అయితే ఆడుకోవచ్చు. సో ఇది పర్ఫార్మెన్స్లో చూసుకుంటే. సో నెక్స్ట్ ఈ మొబైల్ బ్యాటరీ అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ విషయంలో మాట్లాడుకుంటే 5000mAh బ్యాటరీ పవర్ అయితే ఉంటుంది. సో ఎంఏహెచ్ అనేది ఎక్కువనే ఇచ్చారు కాబట్టి బ్యాటరీ లైఫ్ అయితే ఎక్కువనే వస్తుంది. 1 day బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగానైతే ఈ మొబైల్ అయితే వస్తుంది. నెక్స్ట్ 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ అయితే చేస్తుంది. టైప్ సి పోర్ట్తో అయితే వస్తుంది. 3.5mm హెడ్ ఫోన్ జాక్ అయితే ఈ మొబైల్లోనైతే ఉంటుంది. అండ్ ఈ మొబైల్లో 3GB స్లాట్ అయితే ఉంటుంది. 2 SIM cards అండ్ ఒక మెమరీ కార్డ్ ఎట్ టైం అయితే మీరు పెట్టుకొని యూజ్ అయితే చేసుకోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు ఈ మొబైల్లోనైతే. సో ఇవి ఇన్ఫినిక్స్ 05G మొబైల్ ఫుల్ స్పెసిఫికేషన్స్. నెక్స్ట్ ఈ మొబైల్ ప్రైస్లో చూసుకుంటే మాత్రం 8+128GB వేరియంట్ని 19999 అయితే పెట్టారు. అంటే 20,000 అయితే ఈ మొబైల్ ప్రైస్ అయితే పెట్టారు. ఇంకా సిటీ బ్యాంక్ కార్డ్స్తో 750 rupees అయితే డిస్కౌంట్ అయితే ఇస్తున్నారు. సో ఆ డిస్కౌంట్ కలుపుకుంటే మొబైల్ 19,249 rupees వస్తుంది. సో ఆ ప్రైస్కి అయితే మంచి మొబైల్ అని అయితే చెప్పుకోవచ్చు. 20,000 మీడియాటెక్ డైమండ్సిటీ 900 ప్రాసెసర్ని అయితే తీసుకొచ్చారు. సో చాలా చాలా బెటర్ అని అయితే చెప్పుకోవచ్చు. ఈ మొబైల్ని అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా ఈ మొబైల్ గురించి ఇన్డెప్త్గా తెలుసుకోవాలనుకుంటే రివ్యూస్ అయితే చెక్ చేయండి, అప్పుడే మీకు ఈ మొబైల్ మీద క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ఈ మొబైల్ని 18th February 12 PM ఫ్లిప్కార్ట్లోనైతే సేల్కి అయితే తీసుకొస్తున్నారు. సో దట్స్ ద వీడియో గైస్. ఈ వీడియో ద్వారా నేను మీకు ఇన్ఫినిక్స్ 05G మొబైల్
గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే అందించాను అనేది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటే మాత్రం లైక్ చేయండి, చూసి వెళ్ళిపోకుండా ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.